ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలోని స్థానిక హిందూ శ్మశాన వాటిక సమీపంలో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పథకం పనులను పెద్దదోర్నాల ఎంపీపీ గుమ్మ పద్మజ ఎల్లేష్ పరిశీలించారు. ఈ క్రమంలో ఎంపీపీ మాట్లాడుతూ కరోనా నాలుగో దశ ప్రారంభం కానున్నట్లు సూచనలు అందిన నేపథ్యంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ పనులు నిర్వహించాలని సూచించారు. టీఏ శ్రీనివాసరెడ్డి ఉపాధి హామీ పనులు జరుగుతున్న తీరును ఎంపీపీ గుమ్మ పద్మజ ఎల్లేష్ కు వివరించారు. వేసవి కాలంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ పనులు నిర్వహించాలని ఉపాధి హామీ కూలీలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ నరేష్, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు. పని కార్యక్రమానికి మనం ఎలా చేస్తున్నాం, మనకి ఏ విధంగా చేయాలని సూచనలు ఇవ్వడానికి మన గౌరవ ఎంపీపీ గారు వచ్చున్నారు. వారు మీకు కొన్ని కొన్ని విలువైన మాటలు చెప్తారు, అవి కొంచెం మీరు గుర్తుపెట్టుకొని వాళ్ళకి తగ్గట్టు పనిచేయాలని కోరుతున్నాను. నమస్తే అండి అందరికీ. ఎండ ఎక్కువ అవుతుంది, ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించండి. అలాగే ఫోర్త్ వేవ్ కూడా వస్తుంది అంటున్నారు, మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీరందరూ ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించి దూరం దూరంగా ఉండి పనులు చాలా చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే మీకు ఉపాధి హామీ పథకం అనేది చాలా గొప్ప అవకాశం, మీరందరూ దీనిని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఆరింటికి వచ్చి పదకొండింటికి పొద్దున్నే వచ్చేసి పదింట్లో వెళ్ళిపోండి, రెండింటికి వచ్చి ఐదింటికి అంటారు కదా, అది చెప్పేది వినండి. సార్ కూడా అదే అంటున్నాడు, మీరు చెప్పడం కదా సార్ చెప్పేది వినండి. సాయంత్రం వస్తున్నారా? కూర్చున్నాడు. 20 మంది ఉంటే ఇక్కడ నుంచి 20 మీటర్ల పొడవు, ఈ 10 మీటర్ విడ్త్, 1 మీటర్ డెప్త్ చేస్తే ఒక్కొక్కరికి 257 రూపీస్ వస్తుంది. ఒక మనిషి వచ్చేసి 1 మీటర్ పొడవు, మీటర్ వెడల్పు, మీటర్ లోతు తీస్తే వాళ్ళకి అప్పుడు పర్ డే 257 రూపీస్ జనరేట్ చేస్తుంది. మనం ఏంటంటే మెజర్మెంట్ ప్రకారము ఎంతైతే మెజర్మెంట్ తీస్తున్నారో వాళ్ళు దాన్ని బట్టి 1 రూపాయి అటు ఇటు దాన్ని ఎస్టిమేషన్ అంటే ఎస్టిమేషన్ కాస్ట్ మనకు ఎస్టిమేషన్ మామూలు జనరేట్ అవుతుంది. వాళ్ళు చేసేది బట్టి దాన్ని మనం మెజర్మెంట్స్ తీసి దాన్ని తగ్గట్టు చూస్తుంది. ఫస్ట్ వీక్ పడ్డాయి కదా, సెకండ్ వీక్ థర్డ్ వీక్ రాలేదని చెప్పారు. మార్చి మార్చి ఎప్పుడన్నా మార్చి మనం స్టార్ట్ చేసి మార్చి 15 నుంచి వీళ్ళకు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ పేమెంట్ అంతా మనం డిజిటల్ కీ ద్వారా అప్లోడ్ చేయడం జరిగింది. అప్లోడ్ చేసిన తర్వాత మన దగ్గర నుంచి డీబీటీ మేనేజర్ జిల్లా, స్టేట్, సెంట్రల్ మనకి ఈరోజు ఫైనల్ ఏదైనా రాకపోయినా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఎంపీపీ గారిని సంప్రదించవచ్చు. చూస్తాం మేడం, మాకు డబ్బులు కావాలన్నా మండల ఆఫీస్లో ఉంటాము, మీకు ఏ అవసరం వచ్చినా మా దగ్గరికి రండి.